హలో సుబ్బరామయ్య గారు. ఎవరు? నీ బాబుని పెచ్చమ్మడ. నువ్వు ఎక్కడి నుంచి? చెప్పానుగా, ఈ కటకటాలు బ్రిటిష్ కాలం నాటివని. పగలగొట్టాను సరిగ్గా నీ కూతురు ముహూర్తానికి వచ్చా. ఈ ముహూర్తానికి నువ్వు వచ్చావు అంటే నీ ముహూర్తం దగ్గర పడిందన్నమాట. ఎవరికి ఏ ముహూర్తం దగ్గర పడిందో అసలు ముహూర్తం దగ్గర పడితే తప్ప తెలియదు బే చామడ. నీకు ఒక విషయం చెప్పాలని ఫోన్ చేశాను. ఈరోజు రాత్రి నీ కూతురు పెళ్లి. ఈ రోజు రాత్రి సరిగ్గా అదే ముహూర్తానికి మా అమ్మాయికి ముఖ్యమంత్రి గారి అబ్బాయికి పెళ్లి. తమ్ముంటే వచ్చి అక్షంతలు వేయింది. ధ్రువంతే రాజావరుణో ధ్రువంతే వో బృహస్పతే ధ్రువంతరింద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారతాం ధ్రువం దేవేం వాదమదనయంత దేవాస్తాం విశ్వరూపా పశవో వదల్తే. ఓం కన్యాదాన పురస్సరం సురగరోర్విప్రాశిషానుగ్రహం మాంగల్యధారణ మహోర్తస్సు మహోర్త్వాశ్చర్య భవంతో మహాంతో న గృహంతో ఆగండి ఆగండి, ఇంతమంది చుట్టూ ఉండగా నేను ఎక్కడికి పోతాను? ఒక్క నిమిషం ఓపిక పట్టండి, పట్టుకుపోదురు గాని. అయ్యా సుబ్రహ్మయ్య గారు, వాళ్ళిద్దరికీ పెళ్లి చేశారు, అక్షంతలు వేశారు, ఆశీర్వదించారు. ఆ చేత్తోటి మీ కూతురికి అల్లుడికి కూడా అక్షంతలు వేయండి. నా కూతురుకా ఇప్పుడు అక్షంతలు వేసింది మా అమ్మాయికే. నీ కూతురు నా దగ్గర ఉంటే నువ్వెప్పుడు అక్షంతలు వేసా? అమ్మా రాదా, తప్పకుండా. అదేమిటి, వాళ్ళెవరు? నీ కూతురు, అల్లుడు. మరి వీళ్ళు? చెప్తా. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఇందులో ఏదో మోసం ఉంది. ఏ మోసం లేదు, ఎవరు ఎవరిని మోసం చేయలేదు. ఎవరికి ఎవరితో జరగాలో పెళ్లి వాళ్లకు వాళ్లతోనే జరిగింది. నీ కూతురు అతని ప్రేమించింది, అతన్ని కూతురుని ప్రేమించాడు, ఇద్దరికి పెళ్లి సవ్యంగా జరిగింది. ఈ చెమటగాడు ఉన్నాడే, ఈ పిల్లను మోసం చేశాడు, పెళ్లి కూడా మోసంగానే జరిగింది. అమ్మా తీ. ఆ పిల్లను ప్రేమించాడు, పెళ్లి చేసుకుంటానన్నాడు, కానీ పెళ్లికి ముందే తల్లిని చేసి వదిలేయాలనుకున్నాడు. నేను వదులుతానా? అందుకే వేషం మార్చాను, తాళి కట్టించాను. ఇది పెళ్లి కాదు. మరెవడివే చెమడా, కళ్యాణ మండపం, పురోహితులు, అక్షంతలు, మంగళసూత్రం, పెద్దలు, ఇంతమంది ఉండగా ఇది పెళ్లి కాక మరేమిటి? ఇది మోసం, ఇది పెళ్లి కాదు. ఆగు, మీరు పెద్దలు, ధర్మ ప్రభువులు. అతనికి తండ్రే కాదు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అవునా? ఈ రాష్ట్రంలోని ఆడవారి పరువు ప్రతిష్టలు నిలబెట్టడానికి కంకణం కట్టుకున్నామని వేదికలకి ఉపన్యాసాలు ఇచ్చారు కదూ. మరి మీ రాష్ట్రంలో ఒక ఆడకూతురికి అన్యాయం జరిగితే మీరు సహించగలరా? సహించం. అది మీ కొడుకు ఒక ఆడకూతుర్ని నమ్మించి నమ్మకద్రోహం చేస్తే మీరు ఒప్పుకోగలరా?
ఒప్పుకోం. అయితే ఈ పెళ్లి మోసం కాదుగా? కాదు. ఇది సమంజసమేగా? సమంజసం. పెళ్లికి మీరు ఒప్పుకుంటున్నారుగా? శబాష్ శబాష్. విన్నావా విన్నావా, అన్న మాట నిలబెట్టుకున్నారు గనకే మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. నువ్వు ఉన్నావు, వేదిక మీద చెప్పింది ఒకటి చేసింది ఒకటి. పదవి కోసం ఉపయోగించే రాజకీయాన్ని కన్నకూతురు పెళ్లి కోసం ఉపయోగించావు, పల్టీ కొట్టావు. చూడు, మీ తాతగారు ఆదర్శప్రాయుడు, లేనింటి పిల్లనే పెళ్లి చేసుకున్నాడు. మీ నాన్నగారు లేనింటి పిల్లనే పెళ్లి చేసుకున్నాడు. నువ్వు లేనింటి పిల్లనే పెళ్లి చేసుకున్నావు. అదే రక్తం నీ కూతుర్లో పారి 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 లేనింటి వాడిని పెళ్లి చేసుకుంది. ఇది తరతరాలుగా వస్తున్న రక్తాచారం, దీన్ని కాదనకూడదు. నీ చేత్తో అక్షింతలు వేయి. ఆలస్యం ఎందుకు? కానీ నాకు పడాల్సిన అక్షంతలు ఎప్పుడో పడిపోయాయి. పెళ్లి వాళ్ళకి, అక్షంతలు నాకు కాదు, అక్షంతలు కూడా వాళ్ళకి వేయండి. ఆగండి, అతన్ని ఎందుకు తీసుకెళ్తున్నారు? నా బిడ్డను చంపాడనేగా అతన్ని అరెస్ట్ చేశారు. నా బిడ్డ బ్రతికే ఉన్నాడు, అతన్ని వదిలేయండి. ఇప్పుడు తీసుకువెళ్ళేది అందుకు కాదమ్మా, జైలు నుంచి తప్పించుకొచ్చినందుకు. చూడండి, 100 అబద్ధాలు అడిగినా ఒక పెళ్లి చేయమన్నారు, అది కొందరి సిద్ధాంతం. ఒక హత్య చేసైనా సరే ఒక పెళ్లి జరిపించాలనేది నా సిద్ధాంతం. ఏ హత్య చేయకుండానే 2 పెళ్లిళ్ళు జరిగాయి, చాలా సంతోషం.